हाय फ्रेंड्स, चिकेन अंडी दाबा स्टाइल चिकेन చేశాను. అయిపోయింది, డిష్ లోకి తీస్తున్నాను. దీని ప్రిపరేషన్ అంతా మీకు చూపిద్దాం అనేసి మీ కోసం డిష్ లోకి తీసి చూపిస్తున్నాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దీని ప్రిపరేషన్ అంతా చూద్దామా మరి. हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मम्मीज़ किचन मॉम्स किचन. एंटा बांटी चिकन चूपिस्तुन्नानु, हाफ केजी चिकन अंडी, दाबा स्टाइल चिकन चेस्तुन्नानु. दानि प्रिपरेशन एंटो अंता चूद्दामा. मनं बाउल लोकी ओक रेंडु कादु गानी मूडु टेबल स्पून्स कारं तीसुकोवालंडि. ओक हाफ टी स्पून पसुपु, धनियाल पड़ी, धनियाल पड़ी अन्नी उंटाई, धनियाल पड़ी जीलकर्र पड़ी अन्नी कलिपेस्तानु. दीन्नि मनम इट्ला वाटर वेसुकोनि कोंचेम कलुपुकोनि पेट्टुकुंदाम. इट्ला पेस्ट ला कलुपुकोनि पेट्टेसुकुंदाम. स्टव अंटिंचुकोनि बांडि पेट्टुकोनि आयिल् वेसुकुंदामंडि. ఈ ఆయిల్ లో కొంచెం జీలకర్ర, ఒక రెండు ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నానండి. ఈ ఆనియన్స్ బాగా వేగాలి, మనకి ఆయిల్ తేలేంత వరకు వేగాలి. దీంట్లో ఒక हाफ टी स्पून, हाफ कन्ना कोंचेम एक्कुवेलंडि, अल्लम वेल्लिपाय पेस्ट अदि कूडा वेगालि मनकि बागा रेंडु वेगालि. इवि वेगिन तर्वात कोत्तिमीर पुदीना बागा एक्कुव वेसुकोवालि कोंचेम. अवि वेगिन तर्वात साल्ट, कोंचेम साल्ट मन रुचि की तगट सा वेटर कल कदमी मतलब मसाला सामान कारम पसुपु धनिया पड़ी गरम मसाला अभी अभी इंदो वेस. బాగా వేగాలి మనకి. ఈ వేగిన తర్వాత మనము ఈ చికెన్ ఉంది కదా, ఇది కూడా వేసేసుకుందాం. దీని పైన ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని దీని వేగనిద్దాం. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేగనిచ్చిన తర్వాత టమాటా ప్యూరీ వేస్తాం. ఓకే అండి, దీంతో మనకి ఆయిల్ తేలింది బాగా. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ వేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకుందాం. టమాటా ప్యూరీ వేసుకున్నాం కదా, తర్వాత వాటర్ వేసుకుని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా ఉడికిన తర్వాత. ఏంటి, దీంట్లో వాటర్ పోసుకుందాం కొద్దిగా. ఆ మసాలా మొత్తం మనకి ఇట్లా ఫ్రై లాగా వచ్చేసిన తర్వాత వాటర్ కలుపుకోవాలి, నేను చెప్పడం మర్చిపోయాను. ఇది ఒక 5 మినిట్స్ మనకు ఉడకాలి బాగా.
దీంట్లో ఫైనల్ గా మనం కొంచెం కస్తూరి మెతి మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు అది బాగా ఆ కస్తూరి మెంతి ఫ్లేవర్ పట్టాలండి ఓకే అండి ఫైనల్ గా దీనిపైన మనం కొత్తిమీర గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటం ఈ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా మమ్మీస్ కిచెన్ మామ్స్ కిచెన్ డి విజయ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ లైక్ ఏదో పాఠం చెప్తున్నట్టు చెప్తున్నాను కదా అలసిపోయాను ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు అది క్లిక్ చేసిన వెంటనే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఇంత మంచి మంచి నోటిఫికేషన్స్ కర్రీస్ అన్నీ కూడా మీకు వస్తాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ నా రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను కామెంట్స్లో పెట్టండి